అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళలు ఆచూకీ లభించడం లేదని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇది పచ్చి అబద్ధం. గత 5 సంవత్సరాల్లో 30,000 కాదు, కేవలం 664 మంది మహిళలు యువతులు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ తెలియజేసింది. ఇది కూడా వైసీపీ ఎంపీలో రాజ్యసభ సభ్యులో అడిగినటువంటి ప్రశ్న కాదు. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు జిల్లా వారీగా వయసు వారీగా ఆచూకీ లభించలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలైనటువంటి పార్థసారథి గారు, అదేవిధంగా లావు కృష్ణ దేవరాయలు గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది. నిన్న ప్రశ్న నెంబర్ కూడా 1351, తేదీ 30 జూలై 2024 లోక్సభలో కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి సమాధానం. 2019 నుంచి 2023 వరకు 30,000 మంది మహిళలు అదృశ్యం కాలేదు. గత ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా యువతలు ఆచూకీ లభ్యం కాకపోతే ఎంతో నిబద్ధతతో పనిచేసి 98.5% మహిళల్ని సురక్షితంగా వారి ఇంటికి చేరవేర్చారని లిఖితపూర్వకంగా తెలియజేశారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ నిఘా సంస్థలు చెప్పినాయి? ఎవరు చెప్పారు? మీరు మహిళల పట్ల యువతల అడ్డం పెట్టుకొని కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేశారు కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లోని మహిళల మొత్తానికి కూడా క్షమాపణలు చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తాం. కావాలంటే మీరు తెలుగుదేశం పార్టీ ఎంపీలు లేవనెత్తినటువంటి ఈ ప్రశ్నకి లోక్సభలో వచ్చిన సమాధానం కాపీని కూడా మీకు పంపిస్తాం, ఒకసారి మీరు కూడా చదువుకోవచ్చు. ఎన్నో అబద్ధాలు, ఎంతో కుట్రపూరితమైనటువంటి విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలు కానీ యువతల భద్రత మీద ఎంతో నిబద్ధతతో పనిచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోలీస్ చీఫ్ కూడా అద్భుతంగా గత 5 సంవత్సరాల్లో పని చేయబట్టే కదా. మహిళలు కానీ యువతలు కానీ అదృశ్యమైతే వారు ఆచూకీ లభించింది. 98.5% కేసుల్ని మరి ఛేదించి వారందరినీ కూడా ఇంటికి చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. ఈ వాస్తవ గణాంకాలన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి. విషపూరితమైనటువంటి ప్రచారం చేసి మరి రాష్ట్రం వైపు ఎవరు చూడని విధంగా చేస్తున్నది ఎవరో? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి కాదా? ఏం మా సొంత గణాంకాలు కాదే? 2019లో ఆచూకీ లభించినటువంటి వారి మహిళలు 18 సంవత్సరాల లోపు 24 మంది, 18 సంవత్సరాలు పైబడి 289 మంది. 2020లో 95 మంది, 18 సంవత్సరాల లోపు 292 మంది, 18 సంవత్సరాలు పైబడి. 2021లో 97 మంది, 18 సంవత్సరాల లోపు, అదేవిధంగా 372 మంది, 18 సంవత్సరాల పైబడి. 2022లో 100కి 100% ఆచూకీ లభించినటువంటి, మిస్ అయినటువంటి ప్రతి ఆడపిల్లని కూడా ఇంటికి చేర్చినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పాలనది. 2022లో మరి అన్ని కేసుల్ని కూడా పరిష్కరించారు, చాలా వరకు. 2023లో 18 సంవత్సరాల లోపు 48 మంది, 18 సంవత్సరాలు నిండిన వారు 7 మంది. ఈ మొత్తం గణాంకాలన్నీ చూస్తే, 5 సంవత్సరాలు చూస్తే ఆచూకీ నేటికి లభించిన వారి సంఖ్య 30,000 కాదు, 663 మాత్రమే. కాబట్టి ఇలాంటి విష ప్రచారాన్ని చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాస్తవాన్ని తెలుసుకోవాలి. మరి తప్పుడు ప్రచారం చేసి కుట్రపూరితమైనటువంటి ప్రచారం చేసినందుకు వారు ఈ రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చాలా అద్భుతంగా 2019-23 మధ్య
ఆడపిల్లలకి అవగాహన కోసం, యువతల అవగాహన కోసం చాలా అద్భుతంగా పనిచేశారని ఇందులో కూడా రాశారు. అది కూడా విముక్తి అనే ఒక ప్రచారం చేశారంత విస్తృతంగా. విముక్తి అని విస్తృతంగా ఆడపిల్లలకి, యువతలకి, మరి కొంతమంది నేరస్తులు బారిన పడకుండా ఉండేందుకు వారు అద్భుతమైన ప్రచారం చేశారని కూడా ఇందులో లిఖితపూర్వకమైన సమాధానంలో తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పోలీస్ శాఖ చాలా అద్భుతంగా పనిచేసింది, కానీ విష ప్రచారం, కుట్రపూరితమైన ప్రచారం చేసింది కూటమి నాయకులు అనే వాస్తవాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలతో పాటు మహిళలు, యువతలు కూడా తెలుసుకోవాలి. ఈ 50 రోజుల పాలనలో మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద ఎందుకు స్పందించట్లా పవన్ కళ్యాణ్ గారు? మీరు హోంశాఖ మంత్రి అనిత గారు కూడా ఒక్కసారి మీ ఎంపీలు లేవనెత్తినటువంటి ప్రశ్నకు సంబంధించిన కాపీని మీరు తెప్పించుకోండి. మీరు కూడా చాలా బాధ్యతతో కూడినటువంటి ప్రకటనలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా, మరొక్కసారి తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళల ఆచూకీ లభ్యం కాదని చెప్పింది పచ్చి అబద్ధం. ఈ వాస్తవాన్ని ప్రజలు, మహిళలు గ్రహించాలి. మరి ఇటువంటి అబద్ధపు అవాస్తవాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మహిళలకు కానీ ప్రజలకు కానీ మేలు చేయరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.